దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. దీవెని టీవీని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలకు దేవుని పేరిట నా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్య ధ్యానంలోనికి మనం ముందుకు సాగుదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రభువ, మీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకునిచున్నాం. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. ప్రభువా, ఇదిగో తండ్రి నీ పాదముల చెంత చేరి ఈ దీవెన టీవీల ద్వారా ప్రభువ నీ వాక్యం అందించడానికి అయా ఇదిగో తండ్రి వచ్చిన నన్ను దీవించండి. వాక్యమును అందించుచుండగా నా నోటిని నీ బుర్రగా వాడుకొని నీ నామునికి మహిమార్థమై నీ వాక్యము పలుకునట్లును, అలాగే విన్నవారికి ప్రభువ ఆత్మీయముగా నీ మాటలు అయా అంగీకారముగా ఉండునట్లు, నాయన వాక్యాన్ని బట్టి నడుచుకుని ఆత్మీయ మేలులు పొందుకున్నట్లు దీవించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ప్రార్థన అనేటువంటి అంశం మీద కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థనలో భక్తులందరూ కూడా ప్రార్థనలు చాలా చేస్తారు, చాలా మంచిది. ప్రార్థన జీవితమే దేవుడు కోరుకుంటున్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని మరి పరిశుద్ధ గ్రంథము మనకు తెలియపరచబడుతున్నది. కన్నీటి ప్రార్థన దేవుడు వింటాడని ప్రసిద్ధ బైబిల్ మనకి తెలియపరుస్తూ ఉన్నది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దైవజనులు ఉన్నారు, అందరూ కూడా ప్రార్థనా పరులే. అందరినీ గురించి మనము తెలుసుకోవటం మనకు టైం సరిపోదు కాబట్టి ఈ దినమున దావీదు గారు చేసిన 3 ప్రార్థనలను గురించి మనము చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. దేవునికి స్తోత్రములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు గారి నుండి కూడా దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు. చూడండి, ఆయన ప్రార్థన ఏ విధంగా ఉంటుందో మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 23:10 మనము చదువుకుందాం. అప్పుడు దావీదు ఇశ్రాయేలుల దేవ యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్ను పట్టి పట్టణమును పాడు చేయ నుద్దేశించుచున్నాడని నీ దాసుడనైన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా. నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలీయుల దేవ యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దానిని తెలియజేయమని ప్రార్థింపగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు గారు దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నారు సహాయం కోసం. సహాయం కోసము దావీదు గారు దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నారు. సౌలు విషయం మనకందరికీ తెలిసినటువంటిదే. సౌలు మరి దావీదు మీద కక్షగట్టినటువంటి వాడు. దావీదుని ఏ విధముగానే హతము చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి సౌలు. మరి దావీదు గారు కెయీలా పట్టణంలో ఆయన తలదాచుకుని ఉన్నాడు. ఆ పట్టణస్థులు, ఆ దేశస్థులు, అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకు ఆశ్రయం కలిగించి ఉన్నారని మరి ఈ యొక్క కెయీలా ప్రజల ద్వారే తెలుసుకున్నాడు. మరి తెలుసుకొని దావీదును హతము చేయడానికి బయలుదేరాడు. ఈ విషయము వేగుల వారి ద్వారా మరి దావీదుకు తెలియగా ఆయన పారిపోవటం మానివేసి లేక తిరగబడడానికి యుద్ధానికి సన్నద్ధుడు కావాల్సింది పోనిచ్చి ఆయన దావీదు గారు ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేస్తున్నాడు. ప్రభువా, తండ్రి ఇదిగో సౌలు నన్ను చంపడానికి వస్తున్నాడు, ఇది నిజమేనా అని చెప్పి దేవుణ్ణి అడిగినప్పుడు అవును ఆయన వస్తున్నాడు అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలను గాక.
కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళా ఇంకొక డౌట్ వచ్చి ఈ కేయిలా ప్రజలు నన్ను అప్పగిస్తారా అని అడిగినప్పుడు అప్పగిస్తారు అని చెప్పి ప్రభు వారు దావీదుకు తెలియపరచగా దేవునికి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. 12వ వాక్యంలో మనం చూద్దాం, కేయిలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా, యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. చూశారా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దావీదును మరలా సౌలు చేతికి అప్పగించడానికి వాళ్ళు ముందుకు సాగారు. ఈ కేయిలా ప్రజలకు దావీదు మేలు చేశాడండి. కేయిలా ప్రజలకు దావీదు ఏం చేశాడంటే మేలు చేశాడు. ఏ విధముగా మేలు చేశాడు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 23:1 మనం చూసినట్లయితే, తరువాత ఫిలిస్తీయులు కేయిలా మీద యుద్ధము చేసి కళ్ళములో మీది ధాన్యమును దోచుకుంటున్నారని దావీదునకు వినబడెను. కేయిలా ప్రజల మీద ఫిలిస్తీయులు వచ్చి వారిని బాధ పెట్టి కళ్ళముల మీద ఉన్నటువంటి ధాన్యమును మరి వాళ్ళు కొల్లగొట్టుకొని వెళ్ళిపోతుంట సందర్భాన్ని దావీదు గారి దృష్టికి పడింది. అయ్యో, ఈ కేయిలా ప్రజలు ఏం తిని బ్రతుకుతారు, మనము కూడా ఈ కేయిలాలోనే మనము తలదాచుకోవాలని అనుకుంటున్నాం, అయితే మనకు కూడా ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అన్న ఆలోచనతో ప్రభులు వారి దగ్గరికి వెళ్ళి మళ్ళా మనవి చేశాడు. తండ్రి, ఈ కేయిలా ప్రజలను ఫిలిస్తీన్లు హింసించి బాధపెట్టి వారి యొక్క నోటికాడ ఆహారమును వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు, వాళ్ళ కష్టార్జితాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు, మరి వీరికి సహాయం చేయాలని నా మనసు తహతహలాడుతూ ఉంది, అయితే నీ చిత్తం ఏమై ఉన్నది అని చెప్పి తండ్రి యొద్ద అడిగినప్పుడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీవు వెళ్ళి ఫిలిస్తీన్లతో యుద్ధము చేయము, వారిని నేను నీ చేతికి అప్పగించుదును అని చెప్పి దావీదు గారికి దేవుడు సమాధానం ఇచ్చాడు. సమాధానం ఇచ్చినప్పుడు ఆయన ధైర్యంగా లేచి యుద్ధానికి అడదాం పదండి అని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి 600 మందిని సిద్ధం చేయగా, మనకెందుకండి అని వాళ్ళు ఏదో సాకులు చెప్పినప్పుడు మళ్ళా డౌట్ పడి మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి మనవి చేశాడు ప్రియమైన దేవుని బిడ్డ. ప్రభు ఏంటి ఇలా అంటున్నారు అని అన్నప్పుడు, లేదు నువ్వు ధైర్యంగా వెళ్ళు, నేను ఉన్నాను నీకు తోడు అని చెప్పి దేవుడైన యెహోవా ఆ దావీదుకు అభయం ఇచ్చి ధైర్యం చెప్పి ఆయన పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఆ ధైర్యమును తీసుకొని దేవుని యొక్క ధైర్యమును పుచ్చుకొని తన సైన్యముతో ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళి వారితో యుద్ధము చేసి వారిని జయించి వారిని పారత్రోలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కేయిలా ప్రజల దగ్గర దోచుకునేది అంతయును కూడా తీసుకుని వచ్చి ఆ ప్రజలకు అప్పజెప్పినప్పుడు దావీదును ఘనపరిచా. చూడండి, మేలు చేసినటువంటి వ్యక్తికి వీళ్ళు కీడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితితో మేలు చేసిన వారిని కీడు చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారంటే ఈ లోకంలో కూడా అందరు చాలామంది అలాగే ఉంటూ ఉన్నారు. మేలు చేసిన వాడిని మర్చిపోతారు, హింసించే వాడిని మాత్రమో ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, పెడతారంటే వస్తారు, కొడతానంటే పారిపోతారు. మన యేసు క్రీస్తు ప్రభుల వారు అలా దండించటం లేదు. ప్రేమతో నిన్ను నన్ను ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు. ఓ పాపము విడవండి, నా యుద్ధకు రండి, మీకు పాప క్షమాపణ కలుగు చేసి నేను మోక్షానికి మిమ్మల్ని తీసుకుని వెళతాను అని చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దావీదు గారు అయితే ఈ కేయిలా ప్రజలను భయపడిపోయారు, వీళ్ళు అప్పజెప్పేస్తారు అని. అప్పుడు మళ్ళా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడు వీళ్ళు నేను తప్పకుండా అప్పజెప్తారని చెప్పి తండ్రి ద్వారా తెలుసుకుని దావీదు అక్కడ నుండి పారిపోయినట్లుగా మనము చూస్తాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ప్రియమైన దేవుని మీద అంతటా దావీదును దాదాపు 600 మంది అయిన అతని జనులను లేచి కెయీలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడే అక్కడకు వెళ్ళిరి. దావీదు కెయీలాలో నుండి తప్పించుకునిన సంగతి సౌలుకు వినబడి వెనుకకు మరలెను. దేవునికి స్తోత్రానికి వెనక్కి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కనుగాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుని బిడలే ఒకరి మీద ఒకరు ఏ విధముగా పోట్లాడుకుంటున్నారు, ఒకళ్ళేమో దేవుని దాసుడు అని చెప్పేసి తగ్గించబడుతూ ఉంటే, ఇంకొకళ్ళేమో ప్రియమైన దేవుని బిడ్డలారా వాడు ఎందుకు ఉండాలా అని చెప్పి వాడిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు సౌలు. సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడే, దావీదు దేవుని చేత అభిషేకించబడిన వారే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలులో ఏమో కక్షలు ఉన్నాయి, దావీదులో ఏమో ప్రేమానురాగాలు కనిపిస్తూ ఉన్నాయి, క్షమాపణ గుణము తనలో కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో దేవునికి స్తోత్రం కనుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మనము ఎవరికైనా సహాయము చేస్తే ఆ సహాయముని మనము మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు సహాయం చేస్తే వీళ్ళు ఆ సహాయాన్ని మర్చిపోయి పక్కన పెట్టి దావీదుని అప్పజెప్పడానికి వచ్చా. దేవుణ్ణి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కనుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటు తర్వాత దావీదు గారు మరలా ఇంకొక ప్రార్థన చేశాడు. చూడండి 2 సమూయేలు 2 అధ్యాయంలో మరి ప్రారంభ వాక్యము నుండి ఈ విధముగా రాయబడి ఉన్నది. ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. చూసారా, నేను ఎక్కడికి వెళ్ళిన, ఎక్కడి నుంచి ఆ కెయీలా ప్రజలను నేను తప్పించుకున్నాను, ఇంకా సౌలు చేతిలో నుండి నేను తప్పించుకున్నాను, ఇప్పుడు నేను ఎక్కడ నివాసం చేయాలి ప్రభువానని ఆయన నడిపింపు కోసం నడవడానికి ప్రయాణము చేయడానికి దేవుని దగ్గర మరలా మనవి చేసుకుంటున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఆయన చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. ఎక్కడికి వెళ్ళమన్నాడు? హెబ్రోనుకి వెళ్ళి అక్కడ నివసించు. హెబ్రోనులో నీవు కాపురముండు. హెబ్రోనులో అక్కడ నీకు నేను నివాస స్థలము నీకు ఏర్పాటు చేసి ఉన్నాను, నీవు అక్కడికి వెళ్ళు అని చెప్పి దావీదుకు దేవుడు సెలవిచ్చినప్పుడు దావీదు ప్రయాణమయ్యా. అలాగే యోనాను కానీ మనము చూసినట్లయితే దేవుడు యోనాను దర్శించి, యోనా యోనా, నినివే ప్రజలు చాలామంది, ఆ దేశంలో ఉన్నవారందరూ కూడా నా దృష్టికి పాపాత్ములుగా మరి నీచులుగా మరి మరణానికి కారకులుగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నేను ప్రేమిస్తున్నాను, వారికి నా సువార్తను తెలియచెప్పి వాటిని బ్రతికించి యోనా నువ్వు వెళ్ళి 3 దినములలోగా ఇక్కడ అద్భుతం ఒకటి జరగబోతుంది, అది మీ మీదకి ఒక శిక్ష రాబోతుంది, దాన్ని తప్పించుకోవాలి అని చెప్పేసి వారికి మనవి చేయి యోనా అని చెబితే యోనా ఏం చేశాడు, దేవుని మాటకు లోబడ్డాడు. ముందు వెళ్ళిపోయి మరి నినివే పట్టణానికి వెళ్ళవలసిందే పోనిచ్చి తర్షీషు పట్టణానికి వెళ్ళే ఓడని ఎక్కి కూర్చున్నా. దేవుడు చెప్పినట్లుగా చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్లు మనము చేస్తే మనము ఆశీర్వదించబడతాం. ఇక్కడ దావీదు గారు దేవునికి మనవి చేసినప్పుడు, నేను ఎక్కడికి పోవాలి ప్రభువా అని అడిగినప్పుడు, నువ్వు భయపడవద్దు, నీవు హెబ్రోనుకు పొమ్మని ఆయనకు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రోనుకు పొమ్మన్నప్పుడు దావీదు గారు ప్రయాణమే. కాబట్టి యజ్రెయేలీయురాలగు అహీనోయాము కర్మేయుడగు నాబాలునకు భార్య అయిన అబీగయీలు అను తన 2 భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను. చూసారా, తనకు 2 భార్యలు,
అరణ్య ప్రదేశంలో దేవునికి స్తోత్రం కలుగుగాక ఆ ఇద్దరు భార్యలను తీసుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన స్థలమునకు, ఎక్కడికి చెప్పాడు? హెబ్రోనుకు వెళ్ళము. నన్ను దేవుడు హెబ్రోనులో అక్కడికి పోయి కాపురం ఉండమన్నాడు. కాబట్టి నా జనాంగమా, మీరు కూడా నాతో కూడా మీ జనాంగంతో కూడా వచ్చి హెబ్రోనులో కాపురం ఉండుడి అని చెప్పి వారిని అందరినీ కూడా ఎవరిని విడిచిపెట్టకుండా ఆ 600 మందిని వారి 600 మంది కుటుంబీకులను అందరినీ కూడా తీసుకుని వచ్చుకొని తన ఆ పక్కన ఉంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటకు లోబడి, తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటలకు లోబడి వెళ్ళినటువంటి, హెబ్రోనుకు వెళ్ళినటువంటి దావీదుకు అక్కడ ఏం కలిగిందంటే, దేవునికి స్తోత్రం కలుగుగాక 2:3 చూసినట్లయితే, మరియు దావీదు తన యొద్ద నున్న వారినందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను ఇంటి వారి హెబ్రోను గ్రామములో కాపురముండిరి. వీరందరూ కూడా హెబ్రోను గ్రామములో కాపురమున్నారు. దావీదు అడిగాడు, నేను యూదా పట్టణంలోనికి వెళ్ళనా ప్రభువానని. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. కాబట్టి యూదా వాళ్ళు హెబ్రోనులో ఉన్నారు కాబట్టి వారి దగ్గరికి వెళ్ళమన్నాడు. అక్కడికే వచ్చాడు. అక్కడికే వచ్చి తన జనాంగముతో కలిసి ఆ గ్రామములో, చిన్న గ్రామమే హెబ్రోను గ్రామములో వాళ్ళు కాపురం ఉండగా ఆ యూదా వారు అక్కడ నివసిస్తున్నారు. వాళ్ళందరూ కూడా దావీదు చేసిన కార్యములను తెలుసుకున్నటువంటి వారు, గొల్యాతును చంపినటువంటి దావీదు సంగతి తెలిసినటువంటి వారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. 6 మూర్ల జానెడు గొల్యాతును జయించడానికి సౌలు వల్ల కాలేదు, సౌలురాజు వల్ల కాక, సైన్యాన్ని అటు ఇటు సైన్యాన్ని పెట్టుకొని రోజు యుద్ధ సన్నద్ధులై యుద్ధ భూమి దగ్గరికి వస్తున్నారు. కానీ ఎవరు కూడా యుద్ధము చేయటం లేదు. కారణం ఏమిటి అంటే, గొల్యాతు అక్కడ 6 మూరల జానెడు ఎత్తు కలిగినటువంటి వాడు. వాళ్ళ ముందు నిలబడి సవాల్ చేస్తున్నా, నన్ను జయించండి, మా వాళ్ళతో వద్దు, నన్ను జయిస్తే చాలు, మా వాళ్ళందరూ నీకు దాసులైపోతారు, మీరు కానీ నన్ను ఓడిస్తే మా వాళ్ళు దాసులు అవుతారు, నేను మిమ్మల్ని ఓడిస్తే మీరందరూ మాకు దాసులు అవ్వాలని ఒక పంతం పట్టుకొని కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. అందరితో యుద్ధం వద్దు, నాతోటే యుద్ధం చేయండి, మీరు ఎన్నుకోండి, ఎన్ని రోజులు సమయం తీసుకుంటారు, అన్ని రోజులు సమయం తీసుకోండి, ఎన్ని రోజులు సమయం తీసుకుంటారో అన్ని రోజులు సమయం తీసుకోండి, కానీ నాతోనే మీరు యుద్ధము చెయ్యాలి. దావీదు తన అన్నల యుద్ధంలో ఉండగా తన తండ్రి అన్నలకు ఆహారము పంపించగా అది తీసుకుని వచ్చిన దావీదు ఈ యొక్క గొల్యాతు మాటలు విని వాడిని దూషించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడిని నేనైతే నా తునాతునకు చేసేస్తానట్లుగా చెప్పాడు. ఈ మాట రాజు దగ్గరికి చేరగా రాజు తనని పిలిపించి, నువ్వు బాలుడివయ్యా, నువ్వేం చేస్తావు, అంటే ఏం చెప్తావు అంటే, నేను యెహోవా పెరట యుద్ధానికి వెళుతున్నా, యెహోవా జనులను వాడు తోలనాడడానికి వాడు ఎంతటి వాడు అనని దావీదు గారు ధైర్యం చెప్పగా మరి యుద్ధానికి పంపించాడు. రాజు వస్త్రాలు వేసాడు కానీ అవి ఆయనకి గిట్టలే, మామూలుగానే మరి సింహాన్ని ఏ విధంగా చంపాడు, ఎలుగు మంటలను ఏ విధముగా చంపి తన నోట నుండి గొర్రెలను కాపాడుకున్నాడు, ఆ దేవుడే ఈ గొల్యాత్ చేతిలో నుండి నన్ను కాపాడుతాడు అని ఒక ధైర్యంతో తనకున్న ఒడిశాలను చేత పట్టుకొని వెళ్ళి ఒడిశాలలో ఒక రాయిని పెట్టి గిర్రని తిప్పి కొట్టగా వాడికి నొసడన తగిలింది. ఎక్కడ కత్తి తగిలినా కానీ వాడు గుచ్చుకోదు, అంత బందోబస్తులో యుద్ధానికి వచ్చాడు.
కానీ ఒక రాయ, ఒక గులక రాయ, ప్రియమైన దేవుని బిడ్డలారా, గొల్యాతు నొసగన తగలగా అక్కడే ఖాళీ ఉంది, అక్కడికే పోయి రాయ తగలగా వాళ్ళు బోళ్ళబడిపోయాడు. దావీదు హుటాహుటిన వెళ్ళి వాడి వరలోని కత్తిని తీసి వాడి కత్తితో వాడి తలే నరికేశాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఆ విషయాన్ని తెలుసుకున్నారు. అలాగే దావీదుని దేవుడు అభిషేకించాడన్న సంగతి వాళ్ళు తెలుసుకున్నారు, యోధా వారు. దేవునికి స్తోత్రములు. అందుకని వారు ఏం చెప్తున్నారంటే, 4వ వచనములో ఓ అంతటా ఆ యోధా వారు అక్కడికి వచ్చి దావీదు యోధా వారి మీద రాజుగా దావీదును పట్టాభిషేకము చేశారు. దేవునికి స్తోత్రం కనుగాక, హల్లెలూయా. అక్కడ కేయిలా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన చేశాడు, సహాయం కోసం దేవుడు సహకరించాడు. ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళుదునా అని ప్రభువుని అడిగాడు. ప్రభువు నువ్వు హెబ్రోనుకు వెళ్ళు అని చెప్పాడు. అక్కడ రాజుగా తనను అభిషేకం చేశాడు. యూదుల మీద, ఇస్రాయేల్ మీద కాదు, యూదుల మీద మొట్టమొదటగా దావీదు రాజయ్యాడు. దేవునికి స్తోత్రం కనుగాక, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మనమందరమును కూడా దేవుని మాటకు లోబడి జీవిస్తే మనల్ని కూడా హెచ్చిస్తాడు అన్న విషయాన్ని మనము ఈ వాక్యము ద్వారా గ్రహించి, వాక్యములో ఉన్న సత్యాన్ని మనము తెలుసుకొని మనము ముందుకు సాగినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి విజయమే మనకి దొరుకుతూ ఉంది. అంతేగాని అపజయము మనకు రాదు. అపజయము వస్తుంది అంటే దేవుడే ముందుగానే మనకు హెచ్చరిస్తాడు. వెళ్ళవద్దు, దావీదు కూడా అలాగే వెళ్ళవద్దు అక్కడికే అనని దావీదు కూడా హెచ్చరించినటువంటి వాక్యాలు మనకు కనిపిస్తాయి భయస్తుంది గ్రంథంలో. దేవునికి స్తోత్రం కనుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నడిపింపు కోసము ప్రార్థన చేసినటువంటి దావీదుకి యూదా వారి మీద ప్రియమైన దేవుని బిడ్డలారా రాజుగా అభిషేకించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను కూడా ఏమి ఎలా అభిషేకిస్తాడో మనకు తెలియదు. అది దేవుని చిత్తములో ఉన్నది కాబట్టి మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశములు అన్నీ కూడా దావీదులాగా దేవుని చిత్తానికి మనం వదిలేసినప్పుడు ఆయనే మనలను నడిపిస్తాడు. మనలో కూడా నీ చెయ్యి దేవుడు విడువడు, ఎడబాయడు. దేవునికి స్తోత్ర. ఇంకొక వాక్యాన్ని మనము చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే 2వ సమూయేలు గ్రంథంలోనే 7వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనము చదువుకుందాం. ఇక్కడ దేవుణ్ణి ప్రశంసించుకుంటున్నాడు, కొనియాడుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొనియాడుకుంటూ ఆశీర్వాదం అడుగుతున్నాడు. ఇంకా ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదించు, ఆశీర్వదించు, ఆశీర్వదించునని. చూడండి 18వ వాక్యాన్ని చదువుతాను. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 26వ వాక్యములో మనము చూద్దాం. సైన్యములకు అధిపతికు యెహోవా ఇశ్రాయేలులకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడునైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఇశ్రాయేలుల దేవా, సైన్యములకు అధిపతికు యెహోవా నీకు సంతానము కలుగజేస్తునని నీవు నీ దాసుడైన నాకు తెలియపరిచితివి గనుక ఇలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడైన నాకు ధైర్యము కలిగెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తా అన్నాడు, ఆ ఆశీర్వాదాన్ని అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాన్ని అడుగుతూ ఉన్నాడు. ఏ విధంగా ఆశీర్వాదిస్తున్నాడో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 28వ వాక్యంలో యెహోవా నా ప్రభువ మేలు దయచేయుదు అని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చి ఉన్నావే,
నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. ఏం చెప్తున్నాడండి? నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము, నా పక్షముగా నీవు చేసిన ఆశీర్వాదము నెరవేరుస్తావు అనని ఆయన ధైర్యముగా చెప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశీర్వాదం కోరుకుంటున్నాడు. నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాడో చూడండి. నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని అందుకే దావీదు గారు నిత్యము దేవుని సన్నిధిలో ఉంటాడు. రోజుకి 7 మార్లు స్తుతిస్తాడు, 3 మార్లు ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా చెప్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథమును అనుసరించి, భక్తులను అనుసరించి మనము నడుచుకుంటే మన కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, మనందరి కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనము ఒకరి ఎక్కువ ఒకరి తక్కువ అని చెప్పుకోకుండా మనమందరమును కూడా దేవుని బిడ్డలముగా పరిగణించబడుతూ ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడుంటారండి? దేవుని సన్నిధిలోనే. నిత్యమో దేవుని సన్నిధిలోనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు దావీదు కోరిన కోరిక దేవుడు ఈ విధముగా నెరవేర్చాడు. కాబట్టి మన కోరికలను కూడా న్యాయమైన కోరికలు మనము కోరుకుంటే తప్పనిసరిగా ఆ కోరికను దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి మనము దావీదులాగా ఏం చేశాడండి? సహాయం కోసం ప్రార్థన చేశాడు, నడిపింపు కోసం ప్రార్థన చేశాడు, దీవెన కోసము ప్రార్థన చేశాడు. మనము కూడా ఆ విధముగా ప్రార్థన చేసి దేవుని నామమును మయపరుచుకుందాము. దేవుని ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువ, మీకు వందనాలు చేయించుకుంటున్నా. దావీదులు చేసిన 3 రకాల ప్రార్థనల గురించి ప్రభువ మేము తెలుసుకోవడానికి సహాయం చేశావు, అందుకు మీకు వందనాలయ్యా. మేము కూడా ఆ విధముగా ప్రార్థన చేసి నాయన నీ నామను మయపరుచుకుంటూ నీ కృపలో ముందుకు సాగిపోయే భాగ్యమును మాకు అందరికీ కలుగ చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు అన్యన సహవాసము, సమాధానం, పరిశుద్ధాత్మ ఆదరణ కూడి వచ్చిన మనకందరికను, సర్వ పరిశుద్ధులకును, ఎరుసలేని వాసులకును, దీవెన టీవీ నిరీక్షిస్తున్న ప్రజలందరికీ నీ కృప కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి అందరినీ బలపరిచి నీ రాజ్యమునకు చేర్చునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.